అరుణాచల యమునా గంగ అందరికీ గంగ అందరికీ ఈ దేవే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన దేవే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మమనీయులకు మార్గదర్శకుడే. మమనుకులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు, నేను ఒకవేళ యేసుకాలంలో పుట్టే నా గుండెలో ప్రవహించిన రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ, ఈరోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకు ఉంటే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం. ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి దేశంలో వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరు చెబుతున్నారు. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారు. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతని లాగు బ్రతకలేదు ఏ ఒక్కడు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.